స్ట్రైట్ టాక్ విత్ వెంకటేష్ ఈ రోజుల్లో నిస్వార్థంగా సామాజిక సేవ చేయటం అంటే చాలా కష్టం అందులోనూ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చేయడం అంటే అది తలక మించిన భారంగానే భావిస్తూ ఉంటారు అలానే అసలు అటువంటి వ్యక్తులు లేరు అని మనం అనలేము చాలా తక్కువ మంది ఉన్నారు సొసైటీలో వారిలో ఖచ్చితంగా ఒకరైతే ఉంటారు ఆయనే వాల్మీకి సంఘం నేత తలారి పరశురాం గారు ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాం ఆయనతో మాట్లాడదాం అసలు ఏంటి ఆయన ఎందుకు అంత బలమైన నిర్ణయం తీసుకున్నారు మానవ సేవే మాధవ సేవకు ఎందుకు భావిస్తున్నారు ఏంటనేది ఆయన మాట్లాడడం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజుల్లో సొసైటీలో నిస్వార్థంగా సామాజిక సేవ చేయడం అంటే చాలా కష్టమైన పని అది అందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు బట్ మీరు ఎందుకు చాలా స్ట్రాంగ్గా బిలీవియర్ మానవసేవే మాధవ సేవ అని ఒక ట్రస్ట్ పెట్టుకొని అంటే ట్రస్ట్ పెట్టారు దానికి ఆ ట్యాగ్ లైన్ పెట్టున్నారు ఎక్కువగా అటువైపు సోషల్ వాటి కోరించే తా తాపత్ర పడుతున్నారు దానికి ఏదైనా బలమైన రీజన్ ఏమైనా ఉందా మీరు ఇలా మోటివేట్ అవ్వడానికి మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నేను పేదరికంలో పుట్టాను మా నాన్నగారు తలారిగా వర్క్ చేస్తూ మాది అతిపెద్ద కుటుంబం దాదాపుగా ముగ్గురు అక్కా ఆరు మంది అన్నదమ్ములు ఆ చిన్న జీతంతోనే మా నాన్నగారు మా అమ్మగారు దానితోనే జీవనం మమ్మల్ని ఈ ఈరోజు వరకు వాళ్ళు మ్యారేజ్ మాకు చేసేంత వరకు కూడా ఎవరికి ఒక రూపాయి అప్పు లేకుండా వచ్చిన జీతంతోనే అంతమంది కుటుంబాన్ని సాకుతూ అంతమందికి పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళ పడ్డ కష్టం ఆ రోజుల్లోనే మేము చిన్న వయసులోనే మా మా నాయన కష్టం చూసాము ఆ కష్టం చూసిన తర్వాతే నేను నేను కూడా నేను పెద్ద అయినాక నేను కూడా సమాజ సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఆ రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాను నేను భవిష్యత్తులో నేను బాగుండి నేను పది మందికి ఉపయోగపడేలాగా ఉన్న నా జీవితాన్ని మలుచుకోవాలని అప్పటికే ప్లాన్ చేసుకోవడం జరిగింది నాకు దాదాపుగా పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచే ఈ సేవలపైన ఆసక్తి కలిగింది చదువుతో పాటుగా సేవలపైన ఆలోచన మళ్ళడం జరిగింది అంటే రాజకీయ పార్టీ నేపథ్యం లేకుండా ఇటువంటి సర్వీస్ చేయాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది చాలా కూడా ఫోకస్గా ఉండాల్సి ఉంటుంది మరి మీరు రాజకీయ పార్టీ వైపుకి ఎందుకు వాటి వైపుకి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళి ఉంటే ఇంకొంచెం ఎక్కువగా సేవలు అందించే అవకాశం ఉండి ఉండేదేమో కదా వాస్తవం నేనేమనుకుంటున్నానంటే నాకు ఆదర్శము స్వామి వివేకానంద గారు ఆయన మార్గదర్శకులుగా నేను చేసుకునే ముందుకు అడుగులు వేయడం జరిగింది సేవకుడే నాయకుడు కావాలనే ఒక మంచి తలవంపుతో ఆయన సూక్తులు నేను ఫాలో అవుతుంటాను ఆయన ఆలోచనలు ఆయన ఆధ్యాత్మికంగా ఆయన ధైర్యాన్ని నింపుకొని నేను ముందుకెళ్తుంటాను అందులో భాగంగానే మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ సేవ వైపు నాకు రావడానికి కారణం ఒకవైపు నేను పేదరికం నుంచి వచ్చినవన్నీ సెకండ్ ఇట్లా జాతీయ నాయకులు ఇక మా మేధావులు స్ఫూర్తిగా తీసుకొని కూడా ముందరకు అడగలేము మదర్ తెరీసా కావచ్చు రమణమూర్తి కావచ్చు ఇలాగ స్వామి వివేకానంద లాంటి మహానుభావులు ఆదర్శంగా ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ముందరకు అడగలు వేయడం జరిగింది దాంట్లో భాగంగానే నేను దా ఒక ఇరవై రెండు సంవత్సరాల్లో బిజినెస్ అనేది మొదలుపెట్టి నేను ఆర్థికంగా అయితేనే సమాజ సేవలో నేను పాలు పంచుకోవడానికి ఇతరులకు అవకాశం ఉండేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ వైపు అడుగులు వేస్తూ ఆర్థిక బలోపేతానికి నా వంతు సహకారంగా కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి దాన్ని పది మందికి సర్వీస్ చేయడానికి ఉపయోగించాలనే ఉద్దేశం చేయడం జరిగింది అనంతరం వ్యవసాయం సైడ్గా అడుగులు వేయడం జరిగింది నేను మా నాన్నగారి చిన్న భూమి ఉన్నింది ఒక రెండు ఎకరాల భూమి ఆ భూమినే సాగు చేసుకుంటూ పదకొండు ఎకరాల వరకు నేను భూమి తీసుకోవడము దాని తర్వాత నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను చేసే సంపాదన చిన్న సంపాదన పది మందికి కూడా ఉపయోగపడడం లేదు నేను ఇంకా రాజకీయ వైపు అడుగులేస్తే బాగుంటుందని నా శ్రేయోభిలాషులు మరియు నా మిత్రులు నాకు కావలసిన ఆత్మీయులు అందరు తెలియజేస్తే నేను రాజకీయం వెలుపు వెళ్ళాలని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు కృషి చేస్తున్నారు నందమూరి తారకరావు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన కూడు గుడ్డ నీడ అనే ఒక నిదానంతో పార్టీ పెట్టడము అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎనలేని సేవలు చేస్తున్నటువంటి రామారావు గారి పార్టీని చూసి ఆ పార్టీలో చేరడం జరిగింది రాజకీయంగా కానీ యాక్టివ్గా ఉన్నారు జా జాయిన్ అయ్యారు ఛనల్ కాలంతో పాటు యాక్టివ్గా ఉన్నారు కానీ అనూహ్యంగా ఎందుకు మరి రాజీనామా చేసి బయటకు వచ్చి రావడం జరిగింది దాని కారణాలు ఏంటి అప్పుడు ఆ సమయంలో ఆ పరిస్థితులు నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజకీయ రంగ ప్రవేశం జరిగింది దాదాపుగా నేను పద్దెనిమిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తతో ఉంటూ ఒక జిల్లా స్థాయి లీడర్ వరకు కూడా టీఎన్టీసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్కు ఒక అధ్యక్షుడిగా కూడా ఫోర్ ఇయర్స్ నేను అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా వర్క్ చేయడం జరిగింది గుంటకల్లో కూడా నేను ఎమ్మెల్యే యాక్సిడెంట్గా రెండు వేల పద్నాలుగులో నేను కండక్ట్ చేసే స్థాయికి నేను రావడము దానికి రాజకీయ రంగం వైపు కూడా నేను అడగలేవేయడానికి కారణం ఏమంటే నా ఆలోచన తీరంతా పబ్లిక్కి ఏదో విధంగా నేను హెల్ప్ కావాలా నేను నా సొమ్ముతో పది మందికి హెల్ప్ చేయగలను నా నేను సంపాదించిన ఎంత సంపాదించినా నేను పది మందికి తప్ప కొద్ది మందికి కూడా హెల్ప్ చేయలేకపోతున్నానే ఒక ఉద్దేశంతో రాజకీయ రంగం వైపు వెళ్తే రాజకీయం ద్వారా ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు అయితేనేమి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో పబ్లిక్కి ఎక్కువ శాతంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే టౌన్లోనా నియోజకవర్గంలోన ఏవైనాటువంటి పరిశ్రమలకు అనువుగా ఉండే పరిశ్రమలు తెప్పించి ఉపాధి కల్పించాలని అలాగే టెక్స్టైల్స్ పామిల్లో టెక్స్టైల్స్ రంగం ఉంది ఆ టెక్స్టైల్స్ని డెవలప్మెంట్ చేయాలని కానీ అలాగే గుంటకల్లో ఈరోజు వరకు బీటెక్ కాలేజ్ అనేది లేదు పాలిటెక్నికల్ కాలేజెస్ లేవు ఇవన్నీ కూడా నేను రాజకీయ రంగం వైపు పోతే వంద మందికి కూడా వంద మంది వందల్లో సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఒక రాజకీయ రంగం వైపు రావడము అందులో ఒక ఎమ్మెల్యే యాక్సిడెంట్ వరకు రావడము జరిగింది మీరు అన్నట్లుగా రెండు వేల పద్నాలుగులో సమైక్యాంధ్ర సిచ్యువేషను మనకు బలంగా వచ్చింది రెండు వేల పద్మూడులో తీవ్ర రూపం దాల్చింది క్లైమాక్స్ టైంలో నేను కూడా చాలా ఉద్యమాలు వచ్చేసాను పోషించారని కూడా తెలుసుకున్నాం ఎందుకంటే నేను కూడా ఏమనుకున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రం విడిపోవడం సమంజసం కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగానే ఉండాలనే ఉద్దేశంతో థర్టీ సిక్స్ అవర్స్ టీపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ఇండిపే ఇండివిజువల్గా నేను ట్రస్ట్ తరఫున ఉద్యమం భాగంగా థర్టీ సిక్స్ అవర్ దీక్ష చేయడం జరిగింది అది గుంటకల్లోనే జిల్లాలోనే అతి ముఖ్యంగా పెద్ద సక్సెస్ఫుల్గా జరిగింది ఎందుకంటే ఆ రోజకీయంగా నేను ఎదుగుదల నాకు రాజకీయంగా ఎదుగుదల ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా నాకు ఈ రాజకీయంలో డివైట్ కావడానికి అతి ముఖ్య పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన తొంభై సీట్లతో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఆయన వలనే ఆయన లేఖిచ్చిందని ఆయన మద్దతుగా లేఖిచ్చిందనికనే పోయిందనే ఒక ఉద్దేశంతోనే నేను యాక్సిడెంట్గా ఉన్న అక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నాను అక్కడ సీట్ కోసము నాయకులతో కలుస్తున్నాను ఆ సిచ్యువేషన్లో అక్కడ తెలంగాణ బిల్ పాస్ కావడము తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళ స్వీట్లు పంపిణీ చేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలంగాణ అని చెప్పి నినాదము నాకు కొంచెం బాధ కలిగించింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశమే వస్తుందనేది చిన్న పిల్లోని అడిగినా చెప్తారు నేను నాకు కూడా తెలుసు తెలుగుదేశం హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్గా నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కూడా నాకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు వచ్చేదాయనే ఆ రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి స్టేట్లోనే నేనే ఉంటానేమో నాకు బాధ కలిగి రాజీనామా చేయడం జరిగింది కేవలం ఆయన తెలంగాణకి మద్దతు పలుకుతూ లేఖ రాయటం వల్లే ఆ ఒక్క అంశం బేస్ చేసుకుని మీరు బయట రావడం జరిగింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అది అంత మించి నాకు తెలుగుదేశం మీద ఎటువంటి భేదాప్రాయాలు ఎటువంటి భిన్నాప్రాయాలు కానీ నాకు లేవు ఒకవేళ లేఖ రాయకుండా ఉంటే మీరు ఖచ్చితంగా టీడీపీలో ఉండేవాళ్ళు యాక్టివ్గా కొనసాగుతూ ఉండేవారేమో ఖచ్చితంగా రాజకీయంగా నేను అలాగే నా జీవితాన్ని తెలుగుదేశం పార్టీలోనే కొనసాగేవాడిని ఇంత సర్వీస్ చేస్తున్నారు చాలా ఖర్చు పెడుతున్నారు మానవ సేవ మాధవ సేవగా భావిస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా పార్టీలు మిమ్మల్ని ఎవరిని వెల్కమ్ చేయలేదా టీడీపీ అంటే మీరు రిజైన్ చేసి ఒక ఏదో మీ పర్సనల్ హట్ అయ్యి మీరు బయటకు వచ్చేసారు వేరే పార్టీలు వెల్కమ్ చేయలేదా మీలాంటి నేత కావాలండి సోషల్ సర్వీస్ని బాగా ప్రేమించే వాళ్ళు కావాలని ఎవరిని వెల్కమ్ చేయలేదా మిమ్మల్ని రెండు వేల తొమ్మిదిలో బీజేపీ ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా తీసుకొని ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వే ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కేటరు లోకల్ బాడీలో ఉన్న బీజేపీ కేటర్ అంతా రావడం జరిగింది అప్పట్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టడము రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీలోకి ఆయన అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు ఆయన నన్ను ఆహ్వానించడము జరిగింది వాళ్ళతో చర్చలు జరిగాయి నేను ఏదో ఆలోచనతోనో అప్పుడు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది ఆ రోజుల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పడము మీలాంటి బీసీ నాయకుడు ఇక్కడ వాల్మీకి బలమైనటువంటి నియోజకవర్గము అనే ఉద్దేశంతో ఆయన జ ఇక్కడ పిలిచడము అందులో వచ్చి అతి ముఖ్యంగా నా వాల్మీకి సంఘానికి ఆయన చిరంజీవి గారైతే మాటిచ్చారు నాకు నేను సీఎంగా వస్తే సీఎంగా అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన ప్రజారాజ్యము రూలింగ్ లాక్ వచ్చిందంటే రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా వాల్మీకులను మాది ఎప్పటి నుంచో మా న్యాయమైన కోరిక మీ ఎస్టీ సాధన అనేది మేము చేస్తాం ఖచ్చితంగా ఎస్టీలో జాబితాలో మిమ్మల్ని చేరుస్తామని చెప్పి ఆయన నాకు మాట ఇవ్వడము నేను ఇవన్నీ ఆకర్షితున్నాయి నేను ప్రజారాజ్యంలోకి పోవడం జరిగింది నేను జిల్లా కేడరు ఉన్నటువంటి లీడర్స్ అందరు కలిసి భూమా నాగరెడ్డి గారు అందరు కలిసి అప్పట్లో చర్చలు జరుపుకొని ఆయన దగ్గర కూర్చొని మాట్లాడటము ఆయన నన్ను వాల్మీకులని ఎస్టీలో జాబితాలో చేరుస్తారని ఒక్క అంశం పైన ఆ ఒక్క అంశం పైన నా కులానికి నా సంఘానికి నాకు వాల్మీకులు ఎప్పటి నుంచో న్యాయమైన కోరిక ఎస్టీ అనేది ఉంది దానివల్ల నా పిల్లలు బంగారు భవిష్యత్తు బాటలు ఏర్పడతాయని ఒక మంచి సదుద్దేశంతో నేను ఆ పార్టీలకు ఆ పార్టీలో కొన్ని రోజులు సాగుతున్నాను కదా ఒక యాక్సిడెంట్గానే నన్ను పిలిచారు ఇక్కడ లోకల్లో ఒక త్రీ నెంబర్స్ పాలిటిక్స్లో మేమంతా ముగ్గురు ఉన్నాము ఆయన సుధీర్ రెడ్డి గారు గేట్స్ కాలేజ్ ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ పత్తి రాజగోపాల్ గోపాల్ రాజ్ కుమారుడు రవి కుమారు మేము ముగ్గురు మాక్స్ ఫ్రెండ్గా ఉన్నాము ఆయన దాంట్లో ఆయన రవికుమార్ గారికి వచ్చింది అయినా నేను ఎక్కడికి వెళ్ళినా నా కులమే కాదు పబ్లిక్ సర్వీస్ చేయాలనేది నా ఆలోచన ఏ నేను ఎక్కడ ఎవరిని ఆలోచన చేసినా కుల మతాలకు అతీతంగానే పరచడం ఉంటాడు అందరికీ పేదవాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలనే నా భావన వాల్మీకి ఎక్కువగా మరి వారి కోసం మీరు ఇప్పటివరకు ఎటువంటి వాళ్ళ రైట్స్ కోసం కానీ వారికి న్యాయం జరగడం కోసం కానీ మీ వంతుకి మీరు ఏమన్నా ప్రొటెస్ట్లు కానీ లేదంటే రిఫరెన్ లాగా కొన్ని ప్రతిపాదనలు తీసుకెళ్తాం కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ మెయిన్గా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు ఆ సంస్థలు వాళ్ళ మీ ఆల్ కమ్యూనిటీకి సంబంధించి అంటే లైక్ మీ మీ కమ్యూనిటీకి సంబంధించి ఇష్యూస్ మెయిన్ ఇష్యూస్ గతంలో చాలా ఉద్యమాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ మన నీలం సంజీవ రెడ్డి నుంచి ఒక సిస్టమేటిక్గా నా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే నేను పాదయాత్రలు చేశాము సైకిల్ యాత్రలు చేపించాము మేము మా తరఫున చేపించాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి ఎవరు వెళ్ళినా కూడా ఏ ఉద్యమాలు జరిగినా కూడా తలారి తలారిపరచడం కంపల్సరిగా ఉండాలనే సిచ్యువేషన్ క్రియేట్ అయ్యాక ఉద్యమాలు చేశాము అది సీఎం గారు దృష్టికి వెళ్ళాము రెండు వేల పద్నాలుగు తర్వాత మేము చంద్రబాబు నాయుడుని కూడా కలవడం జరిగింది సీఎంగా ఉన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవాదాలు ఈ వాల్మీకి సేవా సమితి ఇట్లా అవన్నీ కార్యక్రమాలు ఇట్లాంటి లీడర్స్ని అందరూ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారితోన లోకేష్ గారితోన కలవడం జరిగింది వాళ్ళు కూడా ఈ బలజల్ది ఒకటి తునీలో ఒక సంఘటన జరిగింది అంటే వాళ్ళ రిజర్వేషన్ కోసము వాళ్ళను బీసీల్లో చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అక్కడ దాని తర్వాత మేము రెండు వేల పదహారులో భారీ ఎత్తున అనంతపురం డిస్టిక్లో భారీగా పెట్టాం ప్రోగ్రామ్ రెండు వేల పదహారు కార్యక్రమము వాల్మీకుల ఉద్యమం అనే చంద్రబాబు నాయుడు ఆయన ప్లాన్గా అనుకోవచ్చు లేకపోతే ఆయన వాళ్ళు ఉండే లీడర్స్ ద్వారా మమ్మల్ని పిలిపివ్వడము ఆయన దగ్గరికి తునిలో సంఘటన జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇది రెండో యుద్ధము అంటే పది లక్షల మంది కలిసి అక్కడ బ బలిజలు చేశారు ఇక్కడ మ్యాక్సిమం రెండు లక్షలు మూడు లక్షలు కలిసినా కూడా వాల్మీకి ఉద్యమం భారీగా ఉంటుంది అక్కడ తూనీలో జరిగిన సంఘటన ట్రైన్స్ బస్సులు మానసికంగా ఆర్థికంగా చాలా దెబ్బతినింది మా గవర్నమెంట్ అది ఆ చెడ్డు పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని అందరినీ హైదరాబాద్కు పిలిపించడము హైదరాబాద్కు పిలిపించి ఆయన మేము పరిశీలిస్తాము మేము చేస్తాము కాదు సార్ మీరు పాదయాత్ర తిరుగుతూ ప్రతీ చాట మా వాల్మీకులు మీకు వినతపత్రం ఇచ్చిన చాటంతో చెప్పారు మీరు మా రూలింగ్ లా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్టీని ఖచ్చితంగా ఎస్టీల జాబితాలో పునరుద్ధిస్తాం చేర్చమని మేము అడగడంలా ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో మాత్రమే బీసీలుగా కొనసాగు కొనసాగుతున్నాం ఐదు జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా మేము ఎస్టీలుగా ఉన్నాం ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఒకటిగా చూడండి విభేదాలు తొలగించండి అనే ఒక ఉద్దేశంతోనే మేము అందరం కలిసి కలిసికట్టుగా వాల్మీకి సోదర సోదరి మనలందరూ అందరూ కూడా ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చేలాగా ధర్నాలు చేశాము మీటింగులు పెట్టాము అలాగే నిరాహార దీక్షలు ఈ విధంగా చేశాం నేను రెండు వేల పదహారులో ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత నిరాహార దీక్ష కూర్చోవాలని ఆ ప్లాన్ చేశాం తునీలో సంఘటన జరిగిన తర్వాత ఆ ఉద్యమం కంటే భారీ ఎత్తున చేయాలని మేము ప్రిపేర్ అయిన తర్వాత మమ్మల్ని అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ సీఎం గారు మమ్మల్ని నీరు గార్చడము దాంట్లోనే కొంతమంది ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాల్మీకి సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అంటే సంఘాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా వాళ్ళు కూడా మమ్మల్ని ఆ పార్టీలో ఉండడము మైనస్ అయ్యి దానికి పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని నేరు కాల్చడం జరిగింది వాల్మీకి సంఘం నేతలు జిల్లాకు వాల్మీకి సంఘం ఉండొచ్చు మండలానికి అలా ఉంటూ ఉంటారు కొంతమంది అంటే వాళ్ళ హక్కుల్ని పోరాడేందుకు ప్రెసిడెంట్గా గా ఇలా ఉంటూ ఉంటారు బట్ వాళ్ళు రాజకీయ పార్టీలకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళ పార్టీ అధినేతలు ఏదో చెప్తారో వాళ్ళకి కొంచెం సడన్ డ్రైవ్ ఉంటూ ఉంటారు బట్ మీరు యాజ్ వ్యక్తిగతంగా మీకు కొంత ఇమేజ్ ఉంది చరిష్మ ఉంది ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఆస్ కూడా మీరు అనౌన్స్ వచ్చారు సో మీకు మీకే ఓన్ గా మీరు ఏదైనా స్ట్రాటజీ ఉందా మీకు వాళ్ళ హక్కుల కోసం ఇండివిజువల్ గా ఫైట్ చేయాలి పోరాటం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా అది రెండు వేల పదహారో తర్వాత అది ఆ సంఘటన తర్వాత అది అయిపోయిన తర్వాత మరి మేము ఆమర నిరార దీక్ష పూనుకోవాలని జిల్లా మ్యా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా టోటల్గా అందరినీ మమేకం చేస్తూ అందరిని ఉద్యమాన్ని ఊపందించేలాగా ఒక చైతన్యరత్న ఏర్పాటు చేసుకొని వాల్మీకి జన చైతన్యాత్ర అనే ఒక నినాదంతో బయట తిరిగి వాల్మీకులు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో కూడా తిరగడం జరిగింది నేను తిరుగుతూ అందరు నాయకులు కలవడం జరిగింది కాకపోతే లీడర్స్ ఒక వాళ్ళ ఉన్నటువంటి శమణతో వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్తో కొద్దిగా మనమల్ని డ్రాప్ చేపియడము వద్దు ఆయన మాట ఇచ్చారు సీఎం గారు కొద్ది రోజులు వెయిట్ చేద్దాం తొందరపాటు వద్ద ఎందుకంటే ఉద్యమం నీరు కారిపోతుందన్న ఇప్పుడు మనం డ్రాప్ అయితే మనము రెండు వేల పదహారు దీక్ష అంటేనే రెండు వేల పదహారు మందితో దీక్ష అంటేనే అనంతపురం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పైన దృష్టి పడింది ఇప్పుడు వాల్మీకుల పైన ఆ తొని సంఘటన కంటే భారీగా ఉంటుంది ఇది అనేది ఒక ఉద్యమం అంత ఉద్యమం ఉధృతంగా వచ్చినప్పుడు మనం నీరు కార్చినట్లయితుంది సీఎం గారి మాటలో ఇంకొకరు మాటలో వింటే మనం నీరు కారిపోతామంటే ఆయన మాతో చర్చలు జరపడము చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఆయన ఫలితం శూన్యమైపోయింది ఇది గతం నుంచి జరుగుతున్నటువంటిదే ప్రభుత్వాలు ఏం మారినా ఏ వచ్చినా ఆ రోజు మా కంటి తుడుపుగా మేము వస్తే మేము రా రాజకీయ నాయకులు అందరూ చెప్పే మాట మీది న్యాయమైన కోరిక మీకు ఎస్టీలో చేరిస్తామని చెప్పడము దాని వలన పిల్లలు భవిష్యత్తులు బాగుంటాయి వాళ్ళ ఉద్యోగరీత్యా కానీ లేదా ఏదన్నా వాళ్ళకు కావాల్సిన ఉపాధికి కానీ ఏదో విధంగా ఉపయోగపడుతుందని ఒక మంచి ఉద్దేశంతోనే మేము ఆ జిల్లాలన్నీ తీసేసి ప్రాంతీయ బా ప్రాంతీయ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల్లో ఉన్నటువంటివన్నీ అవకాశం కలుపుతుందనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమానికి నాంది పలికి ఈ రోజుకు కూడా బలోపేతంగానే చేస్తున్నారు మా సోదరులు అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమాలు ఈ రోజు కూడా జరుగుతున్నాయి అయినా పూర్తి స్థాయిలో అవి ఒక కొలిక్కి రావడం లేదు ముందు హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుంది ఎస్టీ సాధన సాధించేంత వరకు కూడా మేము ముందుండి మేము ఇతరులకు కూడా చేసే వాళ్ళకి ప్రోద్భావం అందిస్తూ ముందుకు సాగుతామనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాన్ని చూసారు టీడీపీ ప్రభుత్వాన్ని చూసారు ప్రజెంట్ వైసీపీ కూడా చూస్తూ ఉన్నారు సో ఈ మూడు ప్రభుత్వ హయాలు కాలంలో మీ వాల్మీకి సామాజిక వర్గానికి కొంత మేలు జరిగిందని అంటే ఎవరు చెప్తారు అంటే పర్లేదు పర్లేదు ఆ ప్రభుత్వ హయాంలో అని ఏదన్నా ఉందా పర్వాలేదు ఇప్పుడు దాని ప్రకారంగా ఆలోచిస్తే టీడీపీ ఆయంలోనే కొద్దిగా అంతో ఎంతో వాల్మీకులకి న్యాయబద్ధంగా అంటే రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత విషయమే మీకు చెప్తున్నాను ఆయన వచ్చిన తర్వాతే వాల్మీకులు బీసీలు ఒక ప్రాధాన్యతగా వచ్చినటువంటి మాట వాస్తవం టీడీపీ ఆయంలో కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల వలన అయితే ఏం ఉండదు నాకు తెలంగాణ అయితే ఇప్పుడు వలన వాళ్ళు అనుకుంటే కొద్ది ప్రాసెస్ని ఏదో కంటి తుడుపుగా పార్లమెంట్కి పంపించినాము ఇక్కడి నుంచి బిల్ ప పంపించినాము నల్లప్ప కమిటీ అనే మంజునాథ్ కమిటీ అని ఇట్లా కమిటీలు వేసి పంపించినామని చెప్పడమే కానీ పూర్తి స్థాయిలో అయితే ఎవరు దాని మీద దృష్టి కేంద్రీకరించడం లేదు ఓకే మరోసారి మీ అంటే మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయి ఇప్పటివరకు ఆ డిమాండ్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి తీసుకెళ్తాం కానీ ఇలా కొంతమంది మీ సమా మీ సమాజం నేతల ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళటం కానీ జరిగిందా మీ డిమాండ్ సాధన కోసం మా కమ్యూనిటీ అయితే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళారు సీఎం గారు కలిశారు జగన్మోహన్ రెడ్డి సార్ని కూడా అడిగారు సార్ మీరు మీరు మాట చెప్పారు మీరు గుర్తు పెట్టుకొని చేస్తారని మీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి కూడా మా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకలు మన పక్కన ఉన్నటువంటి ఆలూరు కాన్సెస్ కర్నూలు డిస్టిక్ మినిస్టర్ గుమ్మనూరు జయరాం సారు ఇలా చాలామంది ద్వారా కూడా జగన్ గారిని కూడా కలిశారు కలిసి మాట్లాడారు ఆయన సానుకూలంగానే స్పందిస్తారు రూలింగ్ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ప్ర స్పందిస్తారు వ్యతిరేకత ఒక కమ్యూనిటీతో ఏదో వ్యతిరేకత పెట్టుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు దీన్ని బట్టి చూస్తే ఇది ఇప్పుడు ఇప్పట్లో కాదనే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి కాకపోతే ఉద్యమాన్ని మాత్రము తీవ్ర రూపం చేయాలని ఈ మధ్య కాలంలో వాల్మీకులు ఇంకా బలోపేతంగా తయారు కావడానికి ప్లాన్ చేస్తున్నారు ఎలాంటి యాక్టివిటీస్ మెయిన్గా మీరు చెప్పుకోలేక యాక్టివిటీస్ మెయిన్ చూసిన అయితే కరోనా సమయంలో చాలా కీగా పనిచేస్తారని ఏదైతే సరుకులు సరుకులు కానీ ఆ సమయంలో ఉద్యమ సమయంలో కూడా కొంత మీ ట్రస్ట్ ద్వారా కొంత యాక్టివ్గా ఉన్నారని తెలిసింది ఇవి కాకుండా ఇంకేమన్నా స్పెషల్గా ఇది రెండు వేల పదకొండులో ట్రస్ట్ స్థాపించడం జరిగింది రిజిస్టర్డ్ ఫర్ము టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనగా నా పేరు మీదగానే తలారి పరసరా చారిటబుల్ ట్రస్ట్ ఈ పేరు పెట్టుకోవడానికి ఈ పేరు ఈ సంస్థ స్థాపించడానికి గల కారణం ఏమంటే ముఖ్యంగా మేము రెండు వేల ఆరు నుంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నడుపుతూ వస్తున్నాం కాకపోతే అక్కడ అప్పటి వరకు సంస్థ లేదు ఓన్లీ మనము మనకు తోచిన సహాయం మన దగ్గరకు వచ్చిన వారికి సహాయం అందిస్తూ పోతున్నాం ఇది పోతూ పోతూ కొద్ది రోజుల తర్వాత మా మిత్రులందరూ కలిసి దీన్ని ఒక ట్రస్ట్ రూపంలో మనం పెడితే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో రావడము ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అమ్మ ట్రస్టు నానా ట్రస్ట్ అమ్మా నానా ట్రస్ట్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది అన్ని ఆన్లైన్లో ఉన్నాయి అన్నీ రిజిస్టర్డ్ ఉన్నాయి అని లాస్ట్కి మాలో కొంతమంది శ్రేయో విలాసులో వేరే ఆలోచనందుకు మనమే చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చిన ఆలోచనతోనే ట్రస్ట్ స్థాపించుతున్నాం కాబట్టి మన పేరే పెడదాం అనే ఉద్దేశంతో అందరూ ప్రపోజల్ చేపట్టి ఈ తలారి పరిశ్రమ చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల పదకొండు అంటే జూన్ ఇరవై తొమ్మిది ఆరో నెలలో ఈ స్థాపించడం జరిగింది ఇది ప్రజాసేవతో ప్రజాసేవ పట్ల మీరు అంకితం అవుతూ ఉన్నారు నిస్వార్థంగా సేవ చేస్తారంటున్నాను సో ఈ యాక్టివిటీస్ మీ యాక్టివిటీస్ అన్ని కూడా చూసిన ఏదన్నా పార్టీ కానీ ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ అనుకో మీరు రావాలి ఖచ్చితంగా మాతో పాటు ఉండాలని సేవ చేయాలని వెల్కమ్ చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారు ప్రజెంట్ అయితే పొలిటికల్ పైన నాకు పెద్ద అవగాహన అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ అయిపోయింది నేను పొలిటికల్ నుంచి బయటకు వచ్చి నేను మానవ సేవ సేవ నా ట్రస్ట్ ఉంది నేను పది మందికే హెల్ప్ చే నాతో ఉన్న శక్తి కొలిది పదో ఇరవయో వంద మందికి వచ్చేస్తాను చేస్తాను నేను వేలల్లో చేయాలని నా ఆలోచన నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలని నా ఆలోచన అవన్నీ ఆ దేవుడు నాకు సహకారం అంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ అప్పుడున్నటువంటి రాజకీయాలు వేరు జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు ఈ డవ ఈ డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి దాంట్లో భాగంగా ఇప్పుడు మనము సంపాదించింది ఆ రాజకీయాలకు వెనక తిరిగే మనసులు వెనక తిరిగే వాళ్ళకి సిచ్యువేషన్లు వాళ్ళు వీళ్ళు ప్రాబ్లమ్స్ తీర్చేకే సరిపోతే నేను పది మందికి సేవ్ యాడ్ చేస్తాం తర్వాత పొలిటికల్గా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఏమున్నాయంటే ఇప్పుడు కుటుంబ పాలనలోకి వచ్చేసినాయి కుటుంబ ఆధిపత్యాల్లో నడుస్తున్నాయి రాజకీయాలు మన కుటుంబ ఆధిపత్యాల్లో మాకు గాడ్ ఫాదర్ లేడు ఒక పార్టీ పరంగా ఇది కుటుంబ రాజకీయ ఆధిపత్యాల్లో నడుస్తున్నాయి కాబట్టి మనం ఎంత చేసినా ఇంతే ఉంటుంది రాజకీయంగా అని మళ్ళీ నేను రెండు వేల పద్నాలుగులో కండక్ట్ చేసిన తర్వాత టోటల్గా ఆలోచనలోకి వచ్చి మా ఇంటి కుటుంబ సభ్యులు మేము కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి మనము ఒక పది రూపాయలు ఉంటే దాంట్లో ఒక ఐదు రూపాయలు నాలుగు రూపాయలు మనం సర్వీస్కి పెట్టేసి మిగిలినది మాకు పెట్టి మన సనగ్గు ఉందామనే ఒక ఆలోచనతో మా పిల్లలు మా కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొలిటికల్లకు పోలా గతంలో గురించి ఆలోచన చేస్తే రెండు వేల తొమ్మిదిలో బీజేపీ వాళ్ళు ఇంటికి వచ్చి పిలిచారు రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హవా జరుగుతుంది రాండి ఇప్పుడు మీరే టికెట్ రెండు వేల పద్నాలుగులో కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ వాళ్ళు ఇంటికి వచ్చి అడిగారు లోకల్ క్యాడర్ ఈ బీజేపీ కేడర్ అంతా కూడా అడిగారు నువ్వు వద్దంటే మీ కమ్యూనిటీలోనే వేరే మీ కమ్యూనిటీలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు ఆయన కూడా పది డిపార్ట్మెంట్లో ఉండి దాన్ని వదులుకొని వచ్చేసేదానికి సిద్ధమైనాడు మీరు ఆయన కంటే ముందు మిమ్మల్ని మేము అనుకుంటున్నాము మీరైతే బాగుంటుంది మీకు ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఆర్థికంగా అంతో ఎంతో డబ్బు ఉంది నువ్వు రావాలని నన్ను పిలిచినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఎన్ని వేళన ఎన్ని ఉంటా ఎందుకంటే వాళ్ళు నా మీద అభిమానంతో వచ్చారు ప్రొడక్ట్స్ ఎంటర్ అవుతే కొంచెం ఎక్స్టెండెడ్ గా చేయొచ్చేమో అవుతుంది ఎందుకంటే చాలా ఫోకస్ గా ఉన్నారు చూడండి సర్వీస్ పట్ల ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంటే కొంచెం ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది కదా ఇండివిజువల్ గా వెళ్ళటం కంటే కూడా ప్రస్తుతానికైతే జరగబోయే రోజులు ఎలా జరుగుతాయి మనకైతే ఆలోచన అయితే ఎట్లా ఉంటుందో చెప్పలేము నేను జరగబోయే కాలం ఎలా ఉంటుందో నా విధి ఎలాగా ఉంటే అలా నడుచుకోవాలనేది మనకు ఉండే ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడైతే పొలిటికల్గా ఆలోచనలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఈ సర్వీస్నే కొద్దిగా పెంచేసి ఇంకా ఉద్యమ ఈ సేవల్ని ఉధృతంగా చేయాల పది మందితో పాటు ఇంకా వంద మందికితో సర్వీస్ చేసే స్టేజ్కి వచ్చిన ఈ వంద మందితో నుంచి ఇంకా కొద్ది రోజులు ఇంకా కొంతమందికి నేను వా సహాయం చేసే పరిస్థితుల్లో నేను ఉండాలా అని చెప్పే ఒక ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట వాస్తవం గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో మీరు గుర్తించిన ఇష్యూస్ ఏంటి అంటే మీరు దగ్గరగా చూస్తుంటారు కాబట్టి ఇక్కడ ఉంటారు కాబట్టి వాటిని అవి పరిష్కారం అయితే బాగుండు పలానా సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజలకి అనేవి మీరు అబ్జర్వ్ చేసినవి దాంట్లో ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఇండస్ట్రీస్ లేవు ఈ ఇండస్ట్రీస్ లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్పిన్నింగ్ మిల్లుగా మూతపడినటువంటి స్పిన్నింగ్ మిల్లు తెరవక దాని ద్వారా ఐదు వేల మంది వరకు చాలామంది ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి చాలి చాలిన వేతనాలతో వాళ్ళు బతుకులు దుర్భరంగా సాగుతున్నాయి ఇక్కడ ఇండస్ట్రీలు పెడితే బాగుంటుంది ఖచ్చితంగా ఇండస్ట్రీలు పెట్టాలా అలాగే ఇక్కడ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏవైతే ఎవరికి ఏ ఏ దాంట్లో ఆసక్తిగల రంగాలు ఉన్నా వాటిపైన దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఏదైతే గుర్తించారో ఆ ఇష్యూస్ మీద కానీ లేదంటే సమస్యలపైన కానీ మీరు ఇన్నిటి వల్లిగా పోరాడతారా లేదంటే పార్టీని కలుపుకొని పోరాడతారా ఎలా ఉండబోతుంది ఒక మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు ఎమ్మెల్యే గారు అనుకోండి ఎవరు అనుకోండి వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు కూడా ఇండివిజువల్గా కార్మికులందరికీ కూడా నేను ఏదో విధంగా ఉపయోగపడాలనే ఒక ఆలోచనతో అయితే ఆయన ఉన్నారు ఆయన చేస్తున్నటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే గారు మాకు చెప్పినటువంటి మాటల్లో ఈ స్పిన్నింగ్ మిల్లు తెరిపించి ఏదన్నా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన అయితే ఎమ్మెల్యే గారికి ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలను కూడా తెరిపించడానికి ఆయన కృషి చేస్తే బాగుంటుంది తర్వాత దానికి కావాల్సినటువంటి మావంతు సహకారం ఏమైనా ఉన్నా కూడా మావంతు సహకారం కూడా అందించడానికి లోకల్లో మావంతు సహకారం అందించడానికి కూడా ముందున్నాం ఇప్పుడు చాలా వాటి మటుకు ఇక్కడ రైల్వే ఒక జంక్షన్ తప్ప ఒక రైల్వేకి సంబంధించిన తప్ప ఇతరత్ర పరిశ్రమలు ఇతరత్ర వ్యవహారాలు అయితే ఇక్కడ ఎక్కడ జీవనోపాధికి సంబంధించిన ఏం లేవు టెక్స్టైల్స్ లేవు ఇతరత్ర ఏమి లేవు ఇక్కడ ఇట్లాంటి పరిశ్రమలు తీసుకొస్తే గుంటకాలకు బాగుంటుంది అనేది మా ఆలోచన మేము కూడా దీనిపైన వంతు సహకారం కూడా ఎవరైనా వచ్చి అడిగితే వంతు సహకారం కూడా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఇష్యూస్ ఇవి టీడీపీ హాయంలో మీరు తీసుకెళ్ళి చెప్పడం కానీ సంబంధిత మంత్రికి కానీ చెప్పడం కానీ లేదంటే ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఆయన సంబంధిత మంత్రి ఎవరైతే ఉంటారో సంబంధిత వ్యక్తికి అంటే వాల్మీకి సంబంధం సంబంధించిన ఒక పెద్ద నేత ఎవరైనా ఉంటే ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కానీ జరిగిందా నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఆయన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సార్ గారి దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళిద్దరికీ ఇక్కడ గుంటకాల్లోకి వచ్చిన సందర్భంగా మేము వినతి పత్రాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కార్మికులందరిని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వినతి పత్రం వాళ్ళ మా ద్వారా మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే గత కొద్ది రోజుల కిందట ప్రింట్ మీడియాలో కూడా ఈ దీని నుంచి మిల్లు గురించి కూడా ఒక స్టోరీ వచ్చేసింది అంటే తెరుస్తారు తొందరలో దాంట్లో ఏదో ఒక పరిశ్రమ నూతన పరిశ్రమ ఏర్పాటు చేస్తాం కార్మికులకు ఉపాధి కల్పిస్తామని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది కానీ నేతలు అందరూ కూడా హామీలు అయితే ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు సార్ అప్పటికప్పుడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం అయితే ఇస్తారు బట్ అవి కార్యరూపం దాల్చేది ఎప్పుడు అందుకోసం మీరు ఎలాంటి పోరాటం చేస్తారంటారు పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే పబ్లిక్ కోసం పా ఏదానికైనా ముందుకు పోవాల్సి వస్తుంది అందులో భాగంగా మనము వాళ్ళు టైం అనేది అడుగుతున్నారు టైం అనేది గవర్నమెంట్ తరఫున రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఆ టైం వరకు కూడా కొద్దిగా వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని ఒక నమ్మకం అయితే కలిగేలాగే ఉంది ఎందుకంటే గుమ్మునూరు జయరాం సార్ కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా సీరియస్గానే తీసుకున్నారు దీని విషయం పైన ఎందుకంటే జరగబోయే రోజుల్లో వాళ్ళకు పేరు వాళ్ళకే వాళ్ళకే పేర్లు చిరస్థాయిగా ఉండగలుగుతున్నాయి వాళ్ళకి చిరస్థాయిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి లీడర్సే దీన్ని పూర్తి స్థాయిలో మనసు పెట్టి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గత ప్రభుత్వ ఆయనలో కాలువ శ్రీనివాసులు మంత్రి పదవి దక్కింది ఆయన చేసే పనిచేశారు సో మీ కం మీ సామాజిక వర్గ సంఘ నేతలకు కానీ మీ సామాజిక వర్గాన్ని కానీ ఆయన చేసిన బెస్ట్ అంటే ఏం చెప్తారు ఏమైనా జరిగిందా బెస్ట్ అంటే మేలు జరిగిందా మీ సామాజిక వర్గానికి వాల్మీకి ఇప్పుడు మనకు కొద్ది గొప్ప జరిగింది అంటే కాలువ శ్రీనివాసులు గారి వలన జరిగింది శ్రీనివాస సార్ గారు ఆయన ఖచ్చితంగా అనుకున్న స్థాయిలోనే వాల్మీకులని విష్యూ పైన అసెంబ్లీలో మాట్లాడడం అయితేనేమి లేకపోతే సీఎం గారి కలవడం కానీ సీఎం గారి దృష్టికి తీసుకోవడం కానీ వాళ్ళు ఈ కేంద్ర కమిటీకి సిఫారసు చేయడంలో అతి ముఖ్య పాత్ర కాలు శ్రీనివాసులు గారు పోషించినారు దాంట్లో అనుమానమే లేదు ఫలితాలు ఏమైనా వచ్చాయి మరి ఫలితాలైతే శూన్యం ఫలితాలైతే రాలేదు అక్కడ పంపించారు అది కూడా ఎట్లా పంపించారంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక వన్ ఇయరో వన్ ఇయరో ఆరు నెలలు ఉందానంగా పంపించారు ప్రపోజల్స్ స్టార్టింగ్లో చేసి దానిపైన అప్పుడు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీతోన వాళ్ళతో వ్యవహారం సక్రమంగా చేసింటే బాగుండేది అది వాళ్ళతో ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వము వ్యతిరేకతల వల్ల కూడా ఇది పూర్తి స్థాయిలో నిలబడిపోయింది వీళ్ళు ప్రపోజల్ చేసినవి కూడా పూర్తి స్థాయిలో ఫలించలేకపోయినాయి వీళ్ళు కూడా సిఫారసు చేసేదానికి లేదు వాళ్ళ కేంద్ర గవర్నమెంట్తో టీడీపీ గవర్నమెంట్ కొద్దిగా ఇద్దరికి విభేదాలు రావడము వీళ్ళు పెట్టిన ప్రపోజల్స్ అంటే ఫెయిలూర్ కావడంలో వాల్మీకులకు కూడా అన్యాయం జరిగింది దాంట్లో ఆలోచన లేదు సామాజిక సేవ విషయంలో మీకు వివేకానంద స్ఫూర్తి అని అన్నారు ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా బలంగా అసలు ఇది మనం సోషల్ సర్వీస్లో ఎక్కువ ఉండాలి ఎందుకంటే మీరు ఇప్పుడు మాట్లాడినసేపు కూడా మీరు పాలిటిక్స్ గురించి పెద్ద తక్కువ మాట్లాడుతున్నారు ఇండివిజువల్గా సోషల్ సర్వీస్ చేయాలనే మక్కువ చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇంకేమైనా స్ఫూర్తి ఉందా మీకు అంత బలంగా నచ్చించుకోవడానికి ఇప్పుడు దానికి కల సూక్తులు దాని దానికి కావాల్సినటువంటి ఆలోచనలు నాకు ఎంతోమంది ఆదర్శంగా ఉన్నారు ఒకరు ఇద్దరు అనే సమస్య కాకుండా ఓం శాంతి అంటే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపించినటువంటి ఒక దాదా లేఖరాజ్ బాబా గారు ఆయన చిన్న సమస్యతో ఆయన వజ్రాల వ్యాపారి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వాళ్ళ కుటుంబీకులకు సంబంధించిన వారికి వజ్రాల వ్యాపారం చేస్తూ ఆ చిన్న అంటే ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి వాళ్ళ అన్న వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అన్న దగ్గర ఉంటూ ఆయన ఒక బంగారు నగల వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఆయన ఒక బంగారు నగరి షాప్కి ఒక వజ్రాల వ్యాపారిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు అరవై సంవత్సరాల తర్వాత ఆయన ఆధ్యాత్మికంగా ఏదో సాధించాలి ఏదన్నా పబ్లిక్కి ఏదైనా సర్వీస్ చేసి మోటిలేట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన దాదా రాజు గారు అప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ కూడా మన భూగర్భంలో భాగంగానే ఉన్నప్పుడు ఆయన పాకిస్తాన్లో ఉండడము అక్కడ దాదా రాజు గారు ఒక ఆలోచన అయితే ఆయన పబ్లిక్ చేయాల ఆధ్యాత్మికంగా ప్రజలను ఒక మోటివేట్ చేయాలని ఒక మంచి సదుపంతో ఆయన ఆయనకు ఉన్నటువంటి అప్పట్లో తొమ్మిది కోట్ల ఆస్తి అంటే అప్పట్లో తొమ్మిది కోట్ల ఆస్తి అంటే ఈ రోజుల్లో ఒకసారి మనం ఆలోచన చేస్తే దానికి లెక్కలు లేనండి అంత డబ్బు అని ఆ పొద్దు ఈ ఈశ్వరయ్య బ్రా విశ్వద్యాలయానికి ఆయన దారపోసి ఆయన సంస్థ ఓపెన్ చేసి ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన ఇప్పుడు నూట ముప్పై రెండు దేశాల్లో ఆయన సంస్థలు ఏర్పడి ఓంశాంతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువలు కలిగిన పార్టీ నిజంగా ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తి ఈరోజు కూడా నేను మౌంట్ ఆబుకి వెళ్ళాను అక్కడ కూడా ఆయన సంస్థలు ఆయన అటు ఉన్నటువంటి ఆయన సంస్థలన్నా చూసొచ్చాను అలాగే మహారాష్ట్రలో చాలామందిని కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో భాగంగా మహారాష్ట్రలో ఒక లేడీ ఒక భర్త చనిపోగా ఆయనకి ఇద్దరు పిల్లలు ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి ఆమె హాస్పిటల్కి కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో చూపించుకోలేకుండా చనిపోవడం జరిగింది ఆమె భర్త ఆమె ఇద్దరు పిల్లల్ని పాచి పనులు చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తూ రెండు వందల రూపాయల పాచ్య చూస్తూ మనం ఎందుకంటే మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అన్ని చూస్తున్నాం ఇట్లాంటి సంఘటనలు నాకు స్ఫూర్తిగా తీసుకొని ఎందుకంటే పిల్లలను డాక్టర్ చేసి ఇదే విలేజ్లో నా పిల్లలు చదివించి డాక్టర్లు చేసి పది మందికి నేను సర్వీస్ చేయాల పది మందికి ప్రాణాలను ఇట్లా ఉన్న పరంగా పోనీ కొన్ని చేయాలని ఒక సదుద్దేశంతో ఆమె పాచి పనులు చేసి రెండు వందల రూపాయల జీతంతోనే ఆమె ఒక హాస్పిటల్ రూపంగా ఒక స్థలం కొని పూరి గుడి చేసుకొని దాంట్లోన ఆ పిల్లలు చదువు పూర్తి అయ్యేలోగా ఒక ఎంపీ ద్వారా పోయి ఒక చిన్న రూమ్ కట్టుకొని దాంట్లోనే డాక్టర్ చదువచ్చిన కొడుకుని హాస్పిటల్ కట్టించి చేయడం జరిగింది అంటే ఇలాంటి మహాబా మహానుభావులు మహనీరాళ్ళు కూడా ఉంటారనేది మనకు అర్థమవుతుంది ఇలాగ చెప్పుకుంట పోతే అనేక రకాలైనటువంటి స్ఫూర్తి నేను సాధ్యమైనంత వరకు టెంపుల్స్ బయట ఇట్లాంటివి తెలుసుకోవడానికి ఆధ్యాత్మికంగా తెలుసుకోవడానికి అలాగే భీతరులో స్ఫూర్తిని కలిగించేటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని రావడం కూడా జరిగింది సామాజిక సేవలో ఇప్పటివరకు మీరు చేసినటువంటి సర్వీస్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన సందర్భం ఏదైనా ఉందా పని పనిచేయటం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి మంచి అనుభవాన్ని మిగిల్చింది అనే ఏదైనా ఉందా లేదంటే పట్టులర్గా కొన్ని కొంతమందిని కొన్ని వ్యక్తులని కొన్ని సెక్టార్లు మాత్రమే టార్గెట్ చేసుకొని వారికి చేస్తే బాగుంటుంది సర్వీసు ఉందా మనసులో అట్లా ఏమి లేదు మనకు ఇది ఇది ఫస్ట్ ట్రస్ట్ స్థాపించినప్పుడే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఇది ఇవి అందరినీ కలుపుకొని పెట్టినటువంటి సంస్థ ఇది నేను ఎవరు దీంట్లో అందరూ సభ్యులు ఉన్నారు దీంట్లో నా ట్రస్ట్లోన సభ్యులుగా ఈ మూడు కమ్యూనిటీలకు చెందినవారు ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఈ ముగ్గురు కూడా నా కమిటీలో తీసుకోవడము తర్వాత కుల మతాలకు అతీతంగా ట్రస్ట్ స్థాపించడం ఇవి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను ముఖ్యంగా నాకు మీరు చెప్పినట్ల నేను సంతోషించిండే గడియలు చాలా ఉన్నాయి ఒకటి ఉదాహరణకు చెప్పాలంటే నేను రెండు వందల మందికి కంటి ఆపరేషన్లు చేయించా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించి వాళ్ళకి అద్దాలు వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ మందులు అన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది అలాంటి టైంలో ఒక ఆమె వచ్చి ఇంటికి ఆటో వేసుకొని వచ్చి ఒక పెద్ద ఆమె ఇంటికి వచ్చి నేను లేని ఇంట్లోన మా భార్య దగ్గర వచ్చి మా పరశురాముడు లేడమ్మా లేడు పెద్దమ్మా ఏం చెప్పండి అంటే ఏం లేదమ్మా కళ్ళు ఉండి ప్రపంచాన్ని చూడలేకపోయినాము నా కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాతో లేడు ఇట్లా టైంలో మా అందరినీ ఎంతోమంది నాలాంటి వాళ్ళని కన్ను చూపించి మళ్ళీ ప్రకృతిని చూపించి ప్రపంచాన్ని చూపించినటువంటి మహాబా మహానుభావుడమ్మ మీ ఆయన మీ ఆయనకు రెండు చేతులు ఎక్తి మొక్కలని ఉందమ్మా అందుకోసం వచ్చినాను అని చెప్పిందంట ఆ మాటకి ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఆత్మతృప్తి రాదు అదొక్క మాట ఇంటికి వస్తే నా భార్య కన్నీళ్ళు పెట్టుకొని చెప్పింది అట్లా పెద్దామ వచ్చి ఇట్లా అనిపోయింది ఈ విధంగా మాట్లాడిపోయింది అన్నప్పుడు ఆడ వచ్చినటువంటి నాకు ఎమోషనల్ అంటే నేను చేసిన పని అంత పని చేసింది ఆమెకు అంత మనసులో ఇంత భావన ఆమె నుంచి వచ్చినాయా అనేది ఒక ఆత్మతృప్తి కలగడం మాట వాస్తవం అలాగే పేదవారికి పెళ్ళిళ్ళు చేయడం ఒక కార్యక్రమంగా ఒక దినచర్యగా పెట్టుకున్నాం అది ఎవరైతే పేదవాళ్ళు వచ్చి ట్రస్ట్ని ఆశ్రమిస్తారో వాళ్ళకి ట్రస్ట్ తరఫున కిట్ అనేది తయారు చేశారు తాలిబొట్టు కాలిమిట్టలు నూతన వస్త్రాలు బియ్యము ఆర్థికంగా నగదు ఇది ఒక కిట్ ఇది ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా జరుగుతుంది కొన్ని వందల పెన్నెండ్లకి మా ట్రస్ట్ తరఫున సహాయం అందించింటాం సో ఈ కిట్లు అందించారు ఈ కిట్లు అందిస్తూనే ఉన్నాం రెగ్యులర్గా రెగ్యులర్ కార్యక్రమం ఇది తర్వాత నేను ముఖ్యంగా నేను ట్రస్ట్ పెట్టడంలో నేను మూడు ఆలోచనలతో పెట్టాను దీన్ని విద్య ఉపాధి వైద్యం ఈ మూడోటికి విద్య అనేదానికి ఏమంటే ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని ఎడ్యుకేషన్గా ముందుకు పంపేయాల అనే ఒక సదుద్దేశంతోనే నేను చాలా మందిని చదివేయడం జరిగింది ట్రస్ట్ తరఫున ఈ ట్రస్ట్ తరఫున చదివిస్తూ వీళ్ళందరిని కూడా ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో నేను దత్ నేను కొన్ని స్కూల్ను కూడా దత్తకు తీసుకున్నా మన గుండాల తండ గుంట మండలంలో గుండాల తండ ఇక్కడ నుంచి ఒక పది పదహైదు కిలోమీటర్లు వస్తుంది ఇవా గ్రామాన్ని కూడా దత్తకు తీసుకోవడం ఆ స్కూల్ని దత్తకు తీసుకున్నా మరి ఒక ఆరు నెలల తర్వాత ఆ ఊరినే దత్తకు తీసుకోవడం జరిగింది గుండాల తండ గ్రామాన్ని దత్తకు తీసుకున్నా దత్త తీసుకొని అక్కడ ఉన్నటువంటి మాస్ పీపుల్స్ అంతా వాళ్ళని ఒక ఎడ్యుకేట్ చేయాల వాళ్ళని ఒక పద్ధతుల్లో ఒక మంచి దారులు నడిపించాలా తర్వాత ఊరిని డెవలప్ చేయాలా ఇక్కడ ఉన్నటువంటి మూగ జీవులకు కూడా నా వంతు సహకారంగా ఏదో విధంగా నీళ్ళు తొట్టి బావులు తవ్వడము బోర్ల దగ్గర వేస్ట్ నీళ్ళు పోతుంటాయి బోర్ కొట్టుకొని నీళ్ళు వదిలిపోతుంటాయి ట్యాపుల దగ్గర నీళ్ళు వదిలి వెళ్ళిపోతుంటాయి అట్లా గుంతలు కట్టించి ఈ ఎద్దులకు నీళ్ళు తాగడానికి మేకలు నీళ్ళు తాగడానికి ఇట్లా ఏర్పాటు చేయడము అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేదానికి నా వంతు సహకారము అక్కడ డెవలప్మెంట్ రోడ్స్ డెవలప్మెంట్స్ తర్వాత వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా చెడు ఉన్నా కూడా వాళ్ళని తోసేయడానికి దా రకరకాలుగా వాళ్ళకి మెచ్యూరిటీ కోసము ఒక మంచి వ్యక్తుల ద్వారా ఉపన్యాసాలు ఇప్పించడము ఇలాగా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం ఉపాధి వరకు వస్తే వంతు సహకారంగా ఇప్పుడు తోపుడు బండ్లు ఉన్నాయి బజార్లో పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఆ తోపుడు బండ్లు కా వారికి తోపుడు బండ్లు ఇవ్వడము తర్వాత వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడము తర్వాత చేయను చేసిండేటి చెప్తున్నాను చెప్తున్నా గతంలో చేసిండేటి ఇంకా అన్నదానాలు వృద్ధాశ్రమాలు నేను అన్ని వాటికి నా సాయ సహకార కంటిన్యూషన్ ఉంటాయి ఇవి అవి కాక ఇవి అడిషనల్గా చేస్తుంటా ఉపాధి అనే దాంట్లో ఇది వైద్యం వైద్యం వరకు వస్తే హెల్త్ బాగలేకుండా ఎవరైనా నా దృష్టికి తీసుకొచ్చినా నా దృష్టికి తీసుకుపోయినా నా వరకు నాకు ఏమన్నా తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్యరీత ఏమన్నా వాళ్ళకి డబ్బు కావాల్సి ఉంటే చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు చూపించుకురావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పటివరకు మీరు మీకు ఇచ్చిన సందర్భం చెప్పారు చేసిన పనులు చెప్పారు పలానా అని కూడా చెప్తూ ఉన్నారు బట్ ఇంత ఈ కెరీర్లో ఆల్మోస్ట్ మీరు మొదలుపెట్టి సోషల్ సర్వీస్ కానీ పాలిటిక్స్లో కానీ పాలిటిక్స్ బయట కానీ చేస్తూ వచ్చారు ఈ పీరియడ్లో ఈ ఈ కాలంలో మీరు బాగా బాధపడే సందర్భం ఏదైనా ఉందా మిమ్మల్ని ఆవేదన గురించిన సందర్భంగా కొన్ని సంఘటనలు ఉండే మాట వాస్తవము ఎందుకంటే కొన్ని చెప్పేటివి ఉంటాయి కొన్ని చెప్పంటూ ఉంటాయి ఇక్కడ కొన్ని చెప్పుకుంటే సమస్యలు కొన్ని తీవ్ర రూపంగా ఉంటాయి కొన్ని కొన్ని సంఘటనలు తెలియకోకుండా ఇప్పుడు మానవంగాలు జరిగి మహిళలు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఒక మహిళను ఏడో ఎక్కడ రోడ్డు మీద పోతున్న మహిళను ఆమె చనిపో చంపడము చేయడము ఆమెను కాల్చంపడము కొన్ని బాధాకరమైన సంఘటనలు ఇట్లాంటివి ఎలా ఉంటాయంటే అది తర్వాత మొన్న నంద్యాలలో జరిగినటువంటి సంఘటన నన్ను కలిసి అబ్దుల్ సలాం వారి కుటుంబం అంతా ట్రైన్కి పోయి ఆటోలో పడడము తీవ్ర మనక్షోభకు మనక్షోభకు గురైనాను నిజంగా అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఈ పొద్దు నిన్న ఇంకొకటి మీడియా ద్వారా ఒకటి చూసాము వికలాంగరాలు అంద అంద వికలాంగ వికలాంగరాలైన మహిళని తీసుకెళ్లి చంపి పెట్రోల్ పోషకాల్చడము ఇవన్నీ చాలా బాధాకరమైన సంఘటనలు అదే కాకుండా కొన్ని ప్రభుత్వాలు చేసే పనులు కూడా కొన్ని బాధ కలిగించే సంఘటనలు కూడా ఉంటాయి వాళ్ళు ఉద్యమాల రూపకంగా ఒక వ్యక్తులు చేస్తున్నారంటే ఒక అంత అంతమంది ఒక సాటుకు చేరి వాళ్ళ బాధలు చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారంటే ఆ ఉద్యమాలని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంది చేయాలా కొన్ని సంఘటనలు చూస్తున్నాం ఈరోజు అమరావతి విషయం కావచ్చు ఇతరత్ర విషయాలు కావచ్చు ఐదు వందల అరవై రోజులైనా కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కాకుండా మహిళలు వృద్ధులు అందరూ కూడా రోడ్డు మీద ఉండగలుగుతున్నారు అట్లాంటి పైన ప్రభుత్వాలు దుగురిపెట్టి ఖచ్చితంగా ఇంత ఉధృతంగా తయారైనంత వరకు వాళ్ళకు వాళ్ళకున్నట్టు సమస్య వాళ్ళకున్నట్టు బాధలు పొయ్యి ఆర్చి తీర్చి ప్రజాప్రతినిధులు తీరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు సోషల్ సర్వీస్ చేశారు లేకుండా కూడా చేశారు మీకు ఏది బాగా అనిపించిందంటారా అంటే అప్పుడు పాలిటిక్స్ ఒక పార్టీకి ఉన్న ఒక పార్టీలో ఉండి సేవ చేసినప్పుడు బాగుందా లేదంటే మీరు ఎన్నిటి బయటకు వచ్చేసి చేస్తుంది బాగుందంటారా నాకైతే రాజకీయం అనేది దాని రూట్ వేరు రాజకీయం అంటేనే అది పొగడుతులకి రాళ్ళ దెబ్బలకి ఉంటేనే రాజకీయం మంచిగా ఉన్నా రాళ్ళ దెబ్బలు పడతా మంచిగా ఉన్నా ఎవరిపైనో ఎవరిపైనో మనము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది ప్రతిపక్షాలపైన మాట్లాడాల్సి వస్తుంది రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే లేదు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది ఇట్లాంటివి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటారు పొలిటికల్గా కూడా కాదనే సమస్య లేదు కాకపోతే ఎంతసేపు ఉన్నా నేను న్యాయానికి ఉండేదాని పక్క నేను గట్టిగా వాయిస్ ఇస్తుంటేనే కొన్ని సందర్భాల్లో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన నేను గృహ ఇప్పుడు ఉన్నటువంటి గృహ పథకాల్లోన ఇందిరాగుమ గృహ పథకాల్లో పథకాల్లోన ఆడా అన్యాయాలు జరిగిన దానిపైన నేను నియోజకవర్గం అంతా తిరిగినాను అప్పట్లో టీడీపీ పార్టీలోన కాంగ్రెస్ గవర్నమెంట్ పైన అనేక రకాలుగా ఉద్యమం రూపకంగా తిరిగినాను ఎందుకంటే ఎక్కెక్కడ పేదవారికి అన్యాయం జరిగింది ఎక్కెక్కడ వాళ్ళ ఇంట్లో అన్యాయక్రాంతమైన చాలామంది ఇండ్లకు వస్తుంది కదా అని పూరి గుడిసెలో ఉన్నవాళ్ళు గుడిసెలో మనసనంగా అన్నం తినుకుంటున్నారు వాళ్ళకి ఏటువంటి ఇబ్బందులే ఉన్న పరంగా ఇండ్లు కట్టిస్తామని పీకడము దాన్ని పీకేసిన తర్వాత దానికి సరైనటువంటి నిధులు ఇవ్వక తర్వాత దళారులో చేతుల్లో పడి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో రెండు వేల తొమ్మిది కంటే ముందు నేను తిరగడం జరిగింది అంటే ఈ నియోజకవర్గంలోనే ప్రతి ఇంటికి వెళ్ళి అందరం కలిసి నేను అప్పుడు డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నాను తె తెలుగుదేశం పార్టీలో అక్కడ తిరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి నా నేను సహకారం అందించడం జరిగింది అలాగే నేను టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కార్మిక జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా దృష్టి పెట్టడం జరిగింది హిందూపూర్ షుగర్ ఫ్యాక్టరీసు మిల్లే ఉరువకొండ మిల్లు మన గుంటకల్ మిల్లు ఇవన్నీ తెరిపించడంలో ప్రముఖ పాత్ర పోషించేయాలనుకున్నాను కాకపోతే అప్పుడు ఉన్నటువంటి నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి అప్పుడు చేసేదానికి మాకు కాలేదు అవకాశం రాలేదు ఇవైతే ఆ కార్మిక సంఘాలలో కూడా ఇల్లు పట్టాలు ఇప్పించాము చాలామందికి కొంతమందికి స్థలాలు ఇప్పించాము కొంతమందికి ఇల్లు కట్టించి ఇప్పించా ఇచ్చాము ఇలాగా నా చాలా వరకు నా వంతు సహకారం చేశాం ఏపీలో జిల్లాల విభజన అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది అంటే జనంగా జిల్లాల విభజన అంశం వచ్చిందంటే నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో కొంత చర్చమె కలిగిన నేత ఉంటే వాళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉంటే మాకు ఈ జిల్లా కావాలి మా మేము ఈ పలానా జిల్లాను కోరుకుంటున్నామని కొంత అలాంటి డిమాండ్లు బయటకు వస్తూ ఉంటాయి దానికి ఒక నేత కావాల్సి ఉంటుంది కొంత కాస్త కొంత ప్రజాకర్షక నేత ఉంటే కొంచెం ఫుల్ఫిల్ అవుద్ది ప్రభుత్వం వరకు వెళ్ళిపోద్ది తమ డిమాండ్లు అనేది అనుకుంటూ ఉంటారు సో ఇటువంటి పరిస్థితి వస్తే మీరు మీకు ఏదన్నా ఎవరైనా పార్టీని కలుపుకొని పోయి చేస్తారా లేదంటే పార్టీలు వెల్కమ్ చేస్తే వెళ్ళి జిల్లా అంశాన్ని మాట్లాడతారా జిల్లాల విభజన అంశాన్ని ఈరోజు గుంటకల్ జిల్లా కావాలని ఒక సాధన కమిటీ ఏర్పడింది గుంటకల్ టౌన్లో